ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండల కేంద్రం ప్రభుత్వ కార్యాలయాల్లో కోవిడ్-19 వ్యాప్తి నివారణ గురించి సర్పంచ్, వార్డ్ మెంబర్లు, సచివాలయ సిబ్బందికి జూమ్ వీడియో కాన్ఫరెన్స్ శిక్షణ నిర్వహించారు. నల్లమాడ మండల కేంద్రంలో ఎంఆర్సీ మండల పరిషత్ ఐకేపీ కార్యాలయంలో సర్పంచ్, వార్డు మెంబర్లు, సచివాలయ సిబ్బందికి కోవిడ్-19 వ్యాప్తి నివారణ గురించి జూమ్ అప్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అధికారులు మాట్లాడుతూ, రెండవ దశలో కరోనా వైరస్ మహమ్మారి అతివేగంగా వ్యాపిస్తున్నది, వాటి నివారణ చర్యలు చేపట్టాలి. గ్రామ ప్రజలు కరోనా వైరస్ కు గురి కాకుండా సచివాలయ సిబ్బంది, సర్పంచులు, వార్డు మెంబర్లు అవగాహన కల్పించాలి. శానిటేషన్ మాస్కులు ధరించే విధంగా చర్యలు తీసుకోవాలి. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలి. తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి. ముందు జాగ్రత్తలు కరోనా వైరస్ కు గురి కాకుండా కాపాడతాయన్నారు. కరెక్ట్ పద్ధతి మాస్క్ ఎలా వేసుకోవాలి, ఎలాంటి మాస్క్ తీసుకోవాలి, అట్లాగే సోషల్ డిస్టెన్సింగ్ అని అన్నారు కదా, మన మధ్య మళ్ళీ పెళ్ళిళ్ళు తర్వాత బర్త్డే పార్టీస్ అని అందరికి మళ్ళీ నొప్పుకుని మన అందరం కలుస్తున్నాం కదా, సో అవన్నీ కూడా చాలా తగ్గించాలి. అట్లాగే సోషల్ డిస్టెన్సింగ్ గురించి కూడా సార్ చెప్పారు మనకి. అట్లాగే సోషల్ డిస్టెన్సింగ్ అంటే మనం ఒకరికి ఒకరికి మధ్య రెండు చాలా దూరం ఉండాలి అని తెలిసిందండి. కానీ మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు చాలా అవసరం. దేనికంటే మనం ఇవాళ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం కాబట్టి ఈ ట్రైనింగ్లో మీరు ఎక్కువ కోవిడ్ నివారణ ఎలా చేయాలి అనేది బాగా తెలుసుకుంటాం. ఇంకొకటి, ఆ సర్పంచ్ అంటే మీరు జస్ట్ నివారణతో ఆనుకోవడం కాకుండా సమాజంలో అన్ని రకాల వాళ్ళకి మనం సహాయం చేసేట్టుగా ఉండాలి. అంటే కోవిడ్ ఒకటే కాదు, ఒక గర్భవతి వచ్చిందనుకోండి, మీ ఇంటికి సర్పంచ్ గారి దగ్గరికి వచ్చి నాకు ఇలా పలానా డబ్బలా, వాళ్ళు ఎందుకున్నారు, మీరు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, పెద్దవాళ్ళకి కోవిడ్ కాదు జ్వరం వచ్చింది అలాంటప్పుడు నేను ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ఏంటి, ఇలాంటి సమాచారం అంతా కూడా నేను ఒక గ్రామ పెద్దగా వార్డ్ అధికారిగా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా ఉండాలి అనమాట. ఏ ఇన్ఫర్మేషన్ మీ దగ్గర ఉంటే బాగుంటుంది దాని గురించి కూడా ఎవరైనా తెలుసుకుంటాము. అట్లాగే ఇప్పుడు మనం ఒక్కరితో జరిగే పని కాదు, అంటే గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఒక్కరితో చేసే మన ఒక్కరితో జరిగే పని కాదు. మీరు గ్రామ అధికారులుగా చాలామంది వాలంటీర్స్ అంటే చాలా అవసరం, అంటే సమాజ సేవ చేయాలనుకోండి నిబంధన చాలా ఉన్నారు గ్రామాల్లో, వాళ్ళని మనం ఎలా ఉపయోగించుకోవాలి, మీరు ఒక విలేజ్ హెడ్గా ఒక అధికారిగా ఎలా మీరు వాళ్ళందరినీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళందరికీ చక్కటి ట్రైనింగ్ ఇచ్చి మధ్య మనం చూస్తూనే ఉన్నాము. సమాచారం అంతా కూడా తప్పు సమాచారమే భయపెట్టే సమాచారం ఉంటుంది, అలాంటివి కాకుండా మనం ఏంటంటే అందరికీ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అంటే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కరెక్ట్ సమాచారాన్ని అందరికీ అందజేయాలన్నమాట. అవగాహన కల్పించడం చాలా అవసరం. మీరు దండోరా వేయడం కానీ పర్లేదు, తర్వాత వాళ్ళకి అవగాహన కల్పించి వాళ్ళ ఆరోగ్యానికి వారి బాధ్యత తీసుకునే విధంగా మీరు చేయడం చాలా అవసరం. నాలుగవది, రోగ అనుమానితులు విడిగా ఉంచడం. పోయిన సంవత్సరం నుంచి మనం రెండు పదాలు తరచుగా ఉంటాం, ఒకటి క్వారంటైన్, ఇంకొకటి ఐసోలేట్. క్వారంటైన్ అంటే ఏంటి, ఐసోలేట్ అంటే ముందుగా ఐసోలేట్ అంటే ఒక వ్యక్తి కోవిడ్ పాజిటివ్ అని తెలిసిన తర్వాత ఆయన్ని వేరుగా ఉంచడం, ఆయన వేరే దగ్గరలో ఉంచి ఆయన సామాన్లు కానీ ఆయన యూజ్ చేసే బాత్రూమ్ కానీ వేరుగా ఉంచడం. అదే క్వారంటైన్ అంటే ఈ వ్యక్తి కోవిడ్ పాజిటివ్ అని ఇంకా తెలియదు, కానీ ఒక కోవిడ్ పాజిటివ్ వ్యక్తితో కలవడం వల్ల ఆయనకు ఏదైనా లక్షణాలు వస్తాయేమో అని 5 నుంచి 7 రోజుల వరకు గమనించుకోవచ్చు. దీన్ని క్వారంటైన్ అంటే గ్రామ పంచాయతీకి ఈ 4 ముఖ్యమైన బాధ్యతలు ఉన్నాయి. అయితే ఇప్పుడు మీ అందరికీ ఒక ప్రశ్న, ఈ ప్రాంతంలో కోవిడ్-19 వల్ల పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ఎటువంటి ఇబ్బంది ఎదుర్కొంటారు, ఎట్లీస్ట్ మీరు దీనికి సమాధానం ఇవ్వచ్చు,
మీరు డిజిటల్ అసిస్టెంట్ సహాయంతో ఒకరు మాత్రమే మాట్లాడాలి లేదా చాట్ బాక్స్లో అయినా కూడా మీరు టైప్ చేయవచ్చు. ఇది చర్చా కార్యక్రమం, సో దయచేసి అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను. రక్తమూడు వ్యాధి కానీ, క్యాన్సర్ వ్యాధి కానీ, వాళ్ళ వయసు ఎంతైనా సరే వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ ఇస్తుంది. జనాల్లో భయం ఉంది, ఇది వ్యాక్సిన్ తీసుకుంటే దీనివల్ల నాకు ఇంకేమైనా కష్టాలు వస్తాయా అది మీరు చెప్పాలి. ఈ వ్యాక్సిన్ తీసుకుంటే కష్టాలు ఏమీ ఉండవు, కానీ మీకు చాలా చాలా దాని వల్ల బెనిఫిట్ ఉంది. అది ఎక్కడ ఏమవుతుందంటే ఒకరికొకరికి కోవిడ్ వచ్చే దానిలో ఈ టీకా కానీ వ్యాక్సిన్ కానీ దానివల్ల ఏమి తేడా రాదు. కానీ మీరు వ్యాక్సిన్ తీసుకుంటే చాలా సీరియస్గా అయ్యే వ్యాధి కరోనా లాంటిది అది తగ్గుతుంది, తీవ్రత తగ్గుతుంది, జనాలు బతుకుతారు. ఇది మనకి చాలా చాలా అవసరం. ఇప్పుడున్న వ్యాక్సిన్ మాత్రం ఈ కరోనా కోసం వాడాలి. దాన్ని మనం వాడితే మనకి కోవిడ్ రాదు అనే తప్పు చాలామంది మనసులో ఉంది, తప్పుగా చాలా భావిస్తున్నారు. అది అట్లా లేదు, అట్లా అవుదు అని చెప్పి మీరు ప్రతి వాళ్ళందరికీ వెళ్ళి చెప్పాలి. మీ గ్రామంలో లేదా ఇతర గ్రామంలో ఎక్కడైతే ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉందో అక్కడ కార్యక్రమం ఉన్నప్పుడు మీ గ్రామాన్ని ఇచ్చి మీ జనాన్ని తీసుకెళ్ళి వాడికి రాసి